దాగకుండా కంటికి నిద్ర పోకుండా నిరదీచ తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికిలింపిచ్చినవు తెలంగాణ తెచ్చినవు బతుకమ్మ అని పండుగ టాంకి పండ దగ్గర వారవ ఏ మంత్రులు చేయాలి లేదు ఏ మంత్రులు చేయాలి పండుగ గొప్ప పండుగ ఉసికెదల్తే రాలదు ఉసిన సాగర్ కట్టా వీర తొమ్మిది కొట్టే రాత్రి ఊసిన సాగర్ చెల్లని పట్ట పక్కలు చేసినవు ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులు వచ్చిండ్రు కళా దూరణం నిండు మా విడి హరి కృష్ణ అంటే డైరెక్టర్ గారు అరికిట్ట సార్ వచ్చినాక అసలు మన కేసీఆర్ సారు మన సార్ దయ వల్ల నాకు అవార్డు వచ్చింది అవార్డు వచ్చినాక చాలా గొప్ప పేరు వచ్చింది నేను ఏమొస్తుంది అనుకున్నా అవార్డు వచ్చింది వచ్చింది కానీ నాకు ఏమి రాదు పిచ్చిన కూడా రాదు అనుకున్నా మా సారు మంత్రి గారు చల్లగా ఉండాలి చాలా పెద్ద వదిలో ఉండాలి మన మంత్రి సార్ గారు ఇంకా మంత్రి సార్ గారు సమ్మానం చేసిండు సమ్మానం చేసి రవీంద్ర పాత్ర చెప్పిండు మొగలయానికి 15 ఉత్తర డైరెక్టర్ గారు మా హరికృష్ణ సార్ గారు నమస్కారం సల్లా పత్కని ఎన్నో పూర్ణాల పండుగలకు ఎన్నో పండుగలకు చెప్పిండు మన డైరెక్టర్ సార్ గారు కూడా రమణాచారి కేవి రమణాచారి గారు చాలా చాలా అనుమమైన మనసులు పెద్దోళ్ళు ఆ పెద్ద సారు గారు ఒక్కసారి చెప్పిండు మా సారు మంత్రి సార్ గారు ఆయనకు హనుమాన్ నమస్కారం పెట్టుకో ఒకటి అయిపోయింది నాకు ఇంకా నాకు చెప్పిండు నాకు దృష్టిలో చెప్పిండు నాకు అయిపోయింది కానీ ఇంకొక ఆజ్ఞ ఉంది నా కిన్నెర నా కోరి పోతుంది దండం పెడితే గుండె వాళ్ళు ఏడుస్తుందా నేను ఒక తాగేటువంటి కాను కాలు మొక్తా నా పరిస్థితి బాగాలేదు తెలంగాణ గవర్నమెంట్ దయ వల్ల నాకు ఒక్కటి అచ్చంపేటల ప్లాట్ ఇవ్వాలి నాకు అచ్చంపేటల ప్లాట్ ఇస్తే మా ఎమ్మెల్యే సారు మా ఎమ్మెల్యే బాలరాజ్ సార్ ఇక్కడ మాయా అచ్చంపేట సారు మా ఎమ్మెల్యే సార్ గారు నాకు కిన్నెర పోతే ఇంకొక మొగలయ్యా దీన్ని కళాకారు పోతారు 50,000 ఇచ్చి రెండు కిన్నెలు తయారు చేయించిండు నా కొడుకుకు కుస్తీ మెట్టలు చేయించిండు ఆయన నా కొడుకుకు తీగ పందిరి వారిద్దరు కొడుకులయ్యారు మాయ సల్లా భక్తిని చాలా గొప్ప కార్యం చేసిండు మా ఎమ్మెల్యే సార్ కూడా చాలా గొప్ప సాయం నాకు అచ్చంపేటలో ప్లాట్ ఇవ్వాలి మా సార్ మా మా మంత్రి సార్ ఏమో నాకు ఇంత ఉపాధి కలపాలి నాకు ముగ్గురు కొడుకులు ఏదన్నా చేయని నాకు ఇంత లోన్ ఇప్పియాలి గంతే ఇంకా మా సార్ ఇస్తారని నాకు నమస్కారం ఒక్క నమస్కారం పెట్టు శ్రీక 150 సంవత్సరాల పిట్ట మా తాతలు చేసిందంట ఆనంగాపురంలో శబాస్ ఆడేటప్పుడు సీడ పాడేటప్పుడు పట్టు సీడ పోయేటప్పుడు గురిగినవా మన ఎమ్మెల్యే సార్ కష్టాలకి వెళ్ళి బయటకు వచ్చినాయండి మా సార్ పెద్ద కొలు రావాలి ఎమ్మె మన సార్ మంత్రి సార్ కావాలి శబాస్ వారో చాలా ఘనమైన సార్ మా సార్ ఒక్కడే సార్ చెప్పిండు మొగలయ్య వస్తుంది అన్నాడు మా సార్ గారికి నాకు వచ్చింది నా జీవితాంతం నా పిల్లలు మేము ఎప్పుడు గుడపడి ఉంటాం తెలంగాణ గవర్నమెంట్ సార్ సార్ ఇక్కడ 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 నన్ను కూడా మీ మండలో రాను మండలో అందరికి రాని అంత లింగాల నుంచి వచ్చారు నన్ను గౌరవంగా తీసుకొచ్చాడు సార్ కొన్నేటి తిరుగుతాయా సార్ అని మా ఎమ్మెల్యే మా సర్పంచ్ తోలుకొచ్చాడు సార్ కార్ తీసుకొని తోలుకొచ్చాడు సార్ కార్ తీసుకొని తోలుకొచ్చాడు సార్ నేను ఇంత పెద్ద లెక్కలా ఉంటా ఇంత పెద్దలతో నేను దిగుతానే అనుకోలే నాకు తెలంగాణ గవర్నమెంట్ సాయమే గవర్నమెంట్ సాయమే కేసీఆర్ సారే సార్ నాకు సాయం చేసాడు అవార్డు ఇచ్చినందుకు చాలా గొప్ప సాయం పన్నీ గుట్టల మీద పాదురాల గుండులంట పాదురాల గుండు కాడ గుడపర్తి దగ్గర
మీకు అది కాదు.